ఇప్పుడు చివరిగా మార్చి నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అమ్మగారు? తదుపరి రాశి మీనరాశి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలకు చెందినవారు మీనరాశి వారు. రాష్ట్రాధిపతి గురువు. రాష్ట్రాధిపతి అష్టమ లాభాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు కూడా రాశిలో 11 వరకు సంచారం చేయటం వలన, వ్యయంలో శని, ద్వితీయంలో రాహు సంచారం వలన, ఈ 3 గ్రహాలు ఇలా స్థానాల్లో సంచారం చేయడం వలన ఈ మీనరాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆల్రెడీ మీనరాశి వారు ఏలినాటి శని దోషంలో ఉన్నారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మటుకు ఈ రాశి వారు చాలా మటుకు శ్రద్ధ తీసుకోవాలి. శారీరక వ్యాయామం చేయటం, సరైన సమయాల్లో ఆహారం తీసుకోవడం, లేకపోతే కనుక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థిక విషయాల్లోనూ, వృత్తి సంబంధమైన విషయాల్లో కూడా శ్రద్ధ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఎందుకంటే వృత్తికి సంబంధించిన విషయాలు ఏమైనా అలక్ష్యం చేయడం వలన అధికారుల యొక్క నిరాదరణకు కూడా గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ధనాదాయం ఉన్నప్పటికీ కూడా మీకు ద్వితీయంలో రాహు వలన ఖర్చులు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త కొత్త వస్తువులు కొనడానికి వీటికి ఎక్కువగా ఖర్చు పెడతారు మీరు, దానివల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. గురి దృష్టి పంచమభావం సప్తమ భాగ్యస్థానంపై ఉండటం వలన చాలా మటుకు సంతాన సంబంధమైన విషయాల మటుకు మీకు ఈ మాసంలో చాలా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. భాగస్వామి వ్యాపారాల్లో కూడా మంచి అనుకూలత కూడా గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగడం కానీ త్రిప్పట అధిక ఒత్తిడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగం మారే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి కొంతమందికి ఉద్యోగ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఉద్యోగం చేసే వృత్తి ఉద్యోగాల మీద కొంచెం శ్రద్ధ ఎక్కువగా పెట్టండి. మార్చి 12 నుండి కుజుడు చతుర్థ స్థానంలో సంచారం చేయడం వలన అర్ధాష్టమ కుజుదోషం ఏర్పడుతుంది. ఏలినాటి శనికి తోడు కుజాష్టమ దోషం ఏర్పడటం వల్ల కూడా, కుజ అర్ధాష్టమ శని దోషం ఏర్పడటం వల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. దానివల్ల ఏంటంటే కలహాలు రావటం, అనుకోకుండా ఒత్తిడులు, మాటల వలన అపార్థాలు రావటం, కుటుంబంలో గొడవలు, సుఖస్థానంలో అనుకోని ప్రయాణాల్లో ఇబ్బందులు, లేకపోతే ప్రయాణాల్లో ఏమన్నా ప్రమాదాలు జరగటం, కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు తగు జాగ్రత్తలు తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే మంచిది. అకాల భోజనాలను తగ్గించుకుంటే తప్ప ఆరోగ్య సమస్యలు మీరు కాపాడుకోలేరు. కాబట్టి సమయానికి భోజనం చేయడం అన్నది ప్రయత్నపూర్వకంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మీరు ఏంటంటే ఈ సమయంలో ఇలా ఉన్నప్పుడు ఉంది కదా అనుకోకుండా ధైర్యంగా నిదానంగా ఆలోచించి మన శ్రేయోభిలాష యొక్క సలహాలు తీసుకొని పాటించడం వలన చాలా మటుకు మనం సమస్యలను గట్టెక్కగలుగుతాం. ఉద్రేకం చెంది కోపాన్ని పెంచుకోవడం వల్ల మన అనారోగ్యం దెబ్బతింటాం, సమయానికి పనులు చేయలేకపోవడం, దానివల్ల నిరాశ ఏర్పడతాయి. కాబట్టి ఈ కుజుడు అర్ధాష్టమంలో సంచరించే సమయంలో మటుకు వీలైనంత వరకు తగు జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత వరకు అంటే కోపాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని మీరు సదా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మీనరాశి వారికి కొంచెం ఏలినాటి శని ప్రభావం కుజదోషం వల్ల ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం దైవబలాన్ని పెంచుకుంటే కనుక చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ప్రతిరోజు కూడా మీరు కాలభైరవాష్టకాన్ని చదవటం, కుజగ్రహ సంబంధమైన దానాలు చేయడం వల్ల కూడా చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఏలినాటి శని దోషం నివారణ కోసం ఆంజనేయ స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతాయని చెప్పవచ్చు. కుదిరితే కనుక నువ్వులు దానం చేయండి, శివాలయంలో అభిషేకం కూడా చేయించుకోండి, మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇదండి ఈ నెల మార్చి 1వ తారీఖు నుండి 31వ తారీఖు దాకా మనకి ద్వాదశ రాశుల వారికి గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పబడిన మాస ఫలితాలు. ఈ ఫలితాలన్నీ మనకు సాధారణంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. ఖచ్చితంగా మన వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితిని కూడా మనం సరిచూసుకొని ఈ గోచార గ్రహ సంబంధాన్ని మనం అన్వయించుకుంటే కనుక చాలా మటుకు ఖచ్చితమైన ఫలితాలు పొందగలుగుతాం. సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయాత్.